नमस्ते विंटीवी न्यूज़ की स्वागत नेनु लक्ष्मी मुंदुगा मुख्यांशालु चूद्दाम। अम्मवारी सेवलो कलेक्टर दंपतुलु आलय मर्यादलतो घन स्वागत पलिकिन अधिकारुलु जननेतकु जयकोट्टि वैएसआर कांग्रेस पार्टी की अधिकारं कट्टबेट्टि మూడేళ్లలో మాజీ మంత్రి ఆళ్ళనాని ప్రోత్సాహంతో చేసిన అభివృద్ధి పనులను వివరించిన మేయర్ నోజ్హాన్ పెదబాబు సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక పెదవేగి మండలం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వెల్లడి సంచార పశు వైద్య సేవలను సద్వినియోగపరచుకోవాలి మార్కెట్ యార్డ్ లో నూతన వాహనాన్ని ప్రారంభించిన AMC చైర్మన్ మంచి మైబాబు భానుడి బగబగలు పెరిగిన ఉష్ణోగ్రతలు గాల్పులతో తల్లడిల్లుతున్న ప్రజలు ఏలూరు నగరంలో పార్కులకు మహర్దశ పార్కులను పరిశీలించి ఆధునికీకరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు కమిషనర్ ఆదేశం చారిత్రక విజయానికి మూడేళ్లు ఎస్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో వైభవంగా విజయోత్సవ వేడుకలు ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు దక్షిణపు వీధిలో వేంచేసి ఉన్న మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయాన్ని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలత ఆలయానికి విచ్చేసిన కలెక్టర్కు ఆలయ ప్రధాన అర్చకులు గంటసాల శంకర్ జయేంద్ర రాము వైకాపా నాయకులు కోయ సత్యబాబు మూర్తి రామాలయం దేవస్థానం మాజీ చైర్మన్ ఉదయేశ్వరరావు తదితరులు పూర్ణ కుంభంతో సాదరంగా ఆహ్వానం పలికారు అనంతరం కలెక్టర్ దంపతులు ఆలయంలో పరమేశ్వరుడు అమ్మవారు రామాలయంలో విశేష పూజలు నిర్వహించి గుడి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గుడి యొక్క ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ దంపతులను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు जन्मदिन महोत्सव श्री आरोग्यता प्रसाद द्वारा जन्म नक्षत्र दोष परिहार सिद्धि द्वारा अधिदेवता प्रत्यधि देवता सहित आदित्यादि नवोर्वक पूजा करिष्ये पूजा श्री महागणाधिपते नमः नायके वाय नमः ओम महावाय नमः शिवाय नमः सर्वदेव नमस्करोमि अरणम पार्वतीपदये हर हर महादेव सर्व सर्वेभ्य नमस्ते अस्तु रुद्र रूपेभ्य तत्पुरुषाणां शिवो गंगा पार्वती वरदा भवतु येषां यजमानानां संपूर्णायुरोग्य ऐश्वर्याभिवृद्धि द्वारा सर्वदा सर्वकार्येषु च दिग्विजयता सिद्धि द्वारा जरापहरेश्वर स्वामी देवता
ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 3 సంవత్సరాల్లో వివిధ గ్రాంట్ల ద్వారా 313 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ చెప్పారు. మంగళవారం నగరపాలక సంస్థ మేయర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ షేక్ నోజహాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నిన్నటి రోజుతో 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ఆళ్లనాని ప్రోత్సాహంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. నగరపాలక సంస్థలో గతంలో లేని విధంగా 3 సంవత్సరాల్లో 313 కోట్ల నిధులు వెచ్చించి నగర అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని అన్నారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం 105 కోట్ల విలువగల పనులు చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు 80% పనులు పూర్తి చేశామని మిగిలిన 20% రానున్న 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో ఆర్ఎన్బి రోడ్లు కార్పొరేషన్ రోడ్లు ఏర్పాటు నిమిత్తం 1246.08 లక్షలతో 31 రోడ్లతో 1520 కిలోమీటర్ల రోడ్లు నిర్మించామని తెలిపారు. సీసీ డ్రైన్ల కింద మొత్తం 188కి గాను 71 డ్రైన్లు పూర్తయ్యాయని దీని నిమిత్తం 52.75 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. శాసనసభ్యులు ఆళ్లనాని డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు ప్రజల సహాయ సహకారాలతో నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దడానికి సాయశక్తులా కృషి చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు నిండిన సందర్భంగా మేయర్ డిప్యూటీ మేయర్లు కోఆప్షన్ సభ్యులు కలిసి కేక్ కట్ చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు నోకపేయి సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో మన ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆళ్లనాని గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించేందుకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏలూరు కార్పొరేషన్తో పాటు 7 పంచాయతీలు కూడా మన ఏలూరు కార్పొరేషన్లో కలవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా దాదాపుగా వివిధ గ్రాంట్ల ద్వారా 14-15 ఆర్థిక సంఘ నిధులు కానివ్వండి, అదేవిధంగా నాడు నేడు నిధులు కానివ్వండి, అదేవిధంగా మరి వివిధ గ్రాంట్లు కూడా ప్రత్యేక గ్రాంట్ల ద్వారా దాదాపుగా 313 కోట్ల రూపాయలతో ఏలూరు నగరం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి నిజంగా చాలా గర్విస్తూ ఉన్నాము. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్లనాని గారి ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 105 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకుంటూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా. మరి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ 2 సంవత్సరాలు కూడా ప్రత్యేక గ్రాంట్లు తీసుకొచ్చి మరి అభివృద్ధి చేసే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంచినీటి కనెక్షన్లకు సంబంధించి 5000 కనెక్షన్లకి కేవలం పంచాయతీకి సంబంధించి మరి 5000కి సంబంధించి ఇప్పటికే 2000 కనెక్షన్లు ఇవ్వటం జరిగింది. ఆ రిటైనింగ్ వాల్ కూడా దాదాపుగా నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి మినీ బైపాస్ రోడ్డుకి సంబంధించి అక్కడ పెదపాడు రోడ్డు 2 కలు కూడా కలుపుతూ వంతెన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలతో అక్కడ మరి మొన్ననే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అవి కూడా త్వరలో పనులు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఒక్కొక్క రైతు భరోసా కేంద్రానికి 21 లక్షల రూపాయలు 21 లక్ష 80 వేల రూపాయలు చొప్పున 3 కోట్ల 70 లక్షల రూపాయలు మరి వీటికి సంబంధించి మంజూరు కావడం జరిగింది. మరి మున్సిపల్ కార్పొరేషన్లో 14వ ఆర్థిక సంఘ నిధులు కానివ్వండి, అదేవిధంగా 15వ ఆర్థిక సంఘ నిధులకు సంబంధించి మరి దాదాపుగా 60 కోట్ల రూపాయలతో ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాము. మరి దీనికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని గారి ఆధ్వర్యంలో మరి ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏలూరు నగరంలో చేసుకుంటామని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అట్లాగే మా ఆళ్లనాని గారు ఏలూరు శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ 3 సంవత్సరాల కాలంలో నిన్నటితో మా ప్రభుత్వానికి 151 సీట్లు వచ్చిన నిన్నటితో 3 సంవత్సరాలు గడిచింది.
మూడు సంవత్సరాల కాలంలో మా గౌరవ శాసనసభ్యులు ఆలనాని గారు చేసినటువంటి ఏలూరు కాన్స్టిట్యూన్సీలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై ఈ రోజున గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్లు గౌరవ కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టి ఈ మూడు సంవత్సరాల కాలంలో ఆలనాని గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏలూరులో చేశారు అట్లాగే ఏలూరు కార్పొరేషన్ మా బాడీ ఏర్పడి కూడా పది నెలలు కావస్తుంది ఈ పది నెలల కాలంలో గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు వాళ్ళ వాళ్ళ డివిజన్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్న దాని మీద మరి ప్రజలందరికీ కూడా తెలియాలని చెప్పేసి ఈ మూడు సంవత్సరాల అభివృద్ధి ఈ మూడు సంవత్సరాల కాలంలో అభివృద్ధి పనులు ప్రజలందరికీ కూడా తెలియాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది ఈ పంచాయతీరాజ్ నుంచి కూడా సుమారు 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ గ్రాంట్లు తీసుకొచ్చి మరి ఏలూరులో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది టూ టౌన్ మొత్తం కూడా పుంపుల చెరువు నుంచి డంప్ చేసి పాండంగి నుంచి 1 టౌన్కి పుంపుల చెరువు నుంచి 2 టౌన్కి చేయమని చెప్పేసి మన డిపిఆర్ తయారు చేయమని చెప్పి మన గౌరవ శాసనసభ్యుల వారు మరి కన్సల్టెన్సీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది మన ఏలూరు జిల్లాకి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రపోజల్ కూడా మరి గౌరవ శాసనసభ్యుల వారు తీసుకొచ్చారు సుమారు 400 కోట్ల రూపాయలతో మరి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వెనకమాల ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో గవర్నమెంట్ హాస్పిటల్ మరి మల్టీ స్పెషాలిటీ అన్ని హంగులతో మరి ఏలూరులో కొత్తది గవర్నమెంట్ కాలేజీ రాబోతున్నది అది కూడా ప్రజలందరికీ కూడా ఒక 2 సంవత్సరాలు అందుబాటులో తీసుకొస్తాం అనేక రకమైనటువంటి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయడానికి మరి 313 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ 3 సంవత్సరాల్లో సుమారు సంవత్సరానికి 105 లక్షల చొప్పున రానున్న రోజుల్లో మా గౌరవ శాసనసభ్యుల వారు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్లు గవర్నమెంట్లోకి వెళ్ళి అనేక రకమైనటువంటి గ్రాంట్లు తీసుకొచ్చి ఏలూరు నగరాన్ని కలిసినటువంటి 7 పంచాయతీల్ని కూడా ఏలూరు కార్పొరేషన్తో పాటు సమానంగా అభివృద్ధి చేయాలి కాబట్టి తప్పకుండా మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రజానీకానికి అందరికీ కూడా ఈ విధంగా తెలియజేస్తాం ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నెల్లూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు పెదవేగి మండలం కూచంపూడి గ్రామంలో సోమవారం రాత్రి 10 గంటల వరకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ అందజేస్తామని అన్నారు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని తక్షణం పరిష్కరిస్తానని ఆయన తెలిపారు పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు ఎంపీపీ తాత రమ్య ఎంపీటీసీ కలి చిన్నబుజ్జి సర్పంచ్ సంగ ప్రవీణ్ కుమార్ పార్టీ మండల కన్వీనర్ మెట్లపల్లి సూరిబాబు సొసైటీ చైర్మన్ సుబ్బారావు పార్టీ నాయకులు గంగిరెడ్డి కృష్ణాంజనేయులు చేగు శేషగిరిరావు వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు గ్రామ పార్టీ అధ్యక్షులు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు డ్వాక్రా డబ్బులు వచ్చినాయా తల్లి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అంత అన్నీ వస్తున్నాయా తల్లి ఇది వస్తుందా ట్రైన్ నేను చేపిస్తాను తెలీదుగా డ్వాక్రా డబ్బులు మరి లేదు నువ్వు కూడా కూర్చోవాలి బాబు కూర్చోబెట్ట కూర్చోబెట్ట డబ్బులు వస్తున్నారా ఇంట్లో బండి ఒకసారి బండి ఇంకేసారి వేయలేదులే మొన్నటిసారి బండి కదా అదే ఈసారి పడతలేదు 45 సంవత్సరాలు ఇప్పుడు బాగు సున్నా ఒకటి రైతులు కూడా పని చేస్తారు
రైతు భరోసా వస్తున్నాయా మీకు? రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి, ఇంత స్థలం పెట్టి బైడెన్ తల్లి నీ దగ్గర చక్కగా స్థలం ఇస్తాను, హౌసింగ్ శాంక్షన్ కూడా ఇస్తాను, చక్కగా ఇల్లు అక్కడ కట్టుకుంటుంది. రెండు సంవత్సరం పెన్షన్ కూడా కాపీని ఇస్తాను, చూసుకో అకౌంట్లో. ఇల్లు స్థలం పెట్టుందా? పెట్టుంది. ఇబ్బందులు ఉన్నాయి ఇంకా? అదే తల్లి, ఇళ్ళ స్థలము ఇస్తున్నాను, ఇల్లు కూడా మంజూరు చేపిస్తే ఇస్తున్నా. పాప థర్డ్ క్లాస్, అమ్మఒడి వచ్చిందా? ఏ స్కూల్లో? స్కూల్ బాగుందో అప్పుడు చేయించాక, నాడు నేడు చేయించాం కదా. బస్మ గారు పెన్షన్ ఇస్తున్నారా ఇంట్లో? పద్మమ్మ గారు, పద్మ గారు రైతు భరోసా వచ్చింది. ఇంట్లో ఇది ఉందా అమ్మా? వెహికల్ ఉందా? వాహన మిత్ర వచ్చినాయి? ఆటో ఉందా? 30,000 ఆటో మేము అది కూడా వచ్చింది, రైతు భరోసా వచ్చింది. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా తల్లి? 1,23,000 బిల్లు పెట్టారా? నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడు పెడుతున్నాం మనం? ఊర్లోనే కంటి వెలుగులు మామ కంటి చూపిండి, చూపించి కొత్త అద్దాలు కావాలంటే కొత్త అద్దాలు నీళ్లు కారుతున్నాయి. సరే, కంటి వెలుగులో మళ్ళీ పెట్టించి చూపియం. అప్పుడు అంటే అప్పుడు ఓన్లీ ఎస్సీలకి ఇచ్చేవారు తల్లి, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక అందరికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో ఇప్పుడు వాసుదేవన విద్యాదేవిని ఇస్తున్నాం. లావణ్య దుర్గ చక్కగా చదువుకుని మంచి పొజిషన్ రావాలి. రాసుకోమ్మ దుర్గమ్మ పేరు. టోకరా డబ్బులు వచ్చినాయా జగన్ అన్న? తెలుసా? సరే, పెన్షన్ ఇస్తున్నారా నీకు తల్లి? పెన్షన్ ఇస్తున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారు తల్లి? ఆల్రెడీ ఇల్లు కట్టడం మొదలు పెట్టిందంట. మీరేట్గా బిల్లు పెట్టి పెట్టండి, అది వెంటనే బిల్లు పెట్టి మనం ఇచ్చిన స్థలంలోనే. మూగ జీవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలను రైతులు సద్వినియోగపరుచుకోవాలని ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు పేర్కొన్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గానికి వచ్చిన సంచార అంబులెన్స్ వాహనాన్ని స్థానిక మార్కెట్ యార్డ్లో డైరెక్టర్లు రైతుల సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 108, 104 అంబులెన్స్ల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద ఇంజురీస్ కానీ, ఏదైనా పెద్ద పెద్ద ట్రబుల్స్ వచ్చినప్పుడు దూరంగా ఉన్న తణుకు హాస్పిటల్కి కానీ, అలాగే గనవర హాస్పిటల్కి కానీ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ పూర్తయిన తర్వాత మళ్ళీ అదే వ్యాన్ మీద ఎన్ని రోజులైనా సరే ఒకవేళ జాయిన్ చేసిన తర్వాత 5-6 రోజులు పట్టినప్పుడు కూడా ఆ వ్యాన్ మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి ఎవరైతే పశు ఓనర్ ఉన్నారో ఆ రైతు దగ్గరికి అప్పచెప్పే బాధ్యతను కూడా ఈ వ్యాన్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ వ్యాన్లో ఒక డాక్టరు, అలాగే ఒక అసిస్టెంటు, అలాగే ఒక డ్రైవరు ఎప్పుడు కూడా నిరంతరం అందుబాటులో ఉంటారు. చిన్ని చిన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ డాక్టర్ గారి డీల్ చేయడమే కాకుండా దాంట్లో టెస్టులు చేసే ల్యాబొరేటరీని కూడా ఈ వ్యాన్లోనే కల్పించడం వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే అది ఏంటి అనేది కూడా తేల్చుకుని ఇక్కడ చూపించాలా వేరే చోట తీసుకెళ్లాలా అనేది కూడా తేల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకున్నట్టయితే కనుక చాలా మరి పశు సంపద పెరిగి రాష్ట్రంలో మరి ఊహించిన విధంగా కూడా పశు సంపద, అలాగే పెంపుడు జంతువులను కూడా చక్కగా చూసుకునే అవకాశం ఉంటుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఇప్పటి వరకు 108 అనేది మరి మనుషులకి ఎంత అందుబాటులో ఉన్నాయనేది మనందరికీ తెలుసు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 108 ఎలా పనిచేస్తుందో, అలాగే 1962 కూడా అలాగే పనిచేస్తుందని చెప్పి చెప్తూ మరి నన్ను ప్రారంభించడానికి నన్ను పిలిచి ప్రారంభించడం చేయించిన మన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి అవకాశంలో నన్ను భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది ఒకప్పుడు 108 ఉండేది మన మనుషులకి, అలాగే ఇప్పుడు పశువులకి 1962 అనే నెంబర్కి మీరు ఎవరైనా డయల్ చేస్తే వెంటనే ఈ వెహికల్ వస్తుంది. మీ యొక్క మోగజీవాలకి
సేవలు అందించడానికి ఈ 1962 అనే మొబైల్ వెటరీ క్లినిక్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతాంగం అంతా కూడా ఈ పాడి రైతులు అందరూ కూడా పాడి రైతులు కానీ అలాగే మోగజీవాలని పెంచుకునే రైతులందరూ కూడా ఇక ఈ కార్యక్రమం ఈ సదుపాయాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి 1962కి ఫోన్ చేయొచ్చు. ఈ యొక్క అవసరాన్ని బట్టి ఆ ఎమర్జెన్సీని బట్టి ఆ వెహికల్ వస్తుంది మీ దగ్గరికి. కాబట్టి ఈ సదవకాశాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. భానుడి బగబగలకు జనం అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మారిన వాతావరణ మార్పులతో ఉదయం నుండి రాత్రి 8 గంటల సమయం వరకు కూడా వేడిగాలులు వీస్తుండడంతో చిన్నారులు వృద్ధులు ఆఫీసులకు వెళ్లేవాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఏలూరులో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వచ్చేవారు ఎండ నుండి ఉపశమనం కోసం తలకు వస్త్రాలు కట్టుకుని గొడుగుల నీడన రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా అధిక ఉష్ణోగ్రతలు తాళలేక పలువురు దాహాత్తిని తీర్చుకునేందుకు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో అయితే ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరికొన్ని రోజులు వాతావరణం ఇలాగే కొనసాగనున్న దృష్ట్యా ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏలూరు నగరంలోని పార్కులకు మహర్దశ పట్టింది. నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన షేక్ షాహిద్ బాబు, ఇప్పటికే కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, మేయర్ నోజాన్ పెదబాబులతో విస్తృత సమావేశాలు నిర్వహించి నగరాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు.
దీనిలో భాగంగా ప్రతిరోజు ఉదయం నగరంలోని పలు డివిజన్లు పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీలు చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. అలాగే స్థానిక కార్పొరేటర్ల విజ్ఞప్తి మేరకు ఆయా డివిజన్లోని రోడ్లు, ట్రైన్ల నిర్మాణాల ఆవశ్యకత తదితర అంశాలపై తక్షణమే స్పందిస్తూ ఆయా డివిజన్లో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే మంగళవారం ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల ఆదేశాలతో పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జన్మభూమి పార్క్, బృందావన పార్క్, ఆర్ఆర్పేట పార్కులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 10 రోజుల్లో జన్మభూమి పార్కును సుందరంగా తీర్చిదిద్దేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో MHO గోపాల్ నాయక్, DEE సత్యనారాయణ, AE రామారావు, రఫీ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది రవి, కృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ శేఖర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ అంత లేదు సార్, మీ కంట్రోల్లో ఉంది తెలియదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఫుల్ వాటర్ యూజ్ చేయించాడు చేస్తాం. కొంచెం మన ఇంజనీర్ గారు కొట్టించేయండి కొంచెం. మానపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ వారి ఆదేశాన్ని సార్, ఎమ్మెల్యే గారి ఆదేశాన్ని సార్, ఈ రోజున ఏదైతే 23 డివిజన్లు పీడి కళ్యాణ పండుగ రోడ్లు జనమీ పార్క్ ముందు వీ వాంటెడ్ టు డూ ద క్లీనింగ్ అండ్ శానిటేషన్. ఈ పార్క్స్ని డెవలప్ చేయడానికి ప్రధాన ఉద్దేశంగా ఉంది. నార్మల్ ఎమ్మెల్యే గారు పార్కులన్నింటినీ కూడా సిటీలో ఉన్న పార్కులన్నీ అందంగా డెవలప్ చేయాలని, మెయింటైన్ చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా ఈ రోజున మనం ఈ పార్క్స్ అన్నింటినీ డెవలప్ చేయాలని, జనం పార్క్స్ అన్నింటినీ డెవలప్ చేయాలని. కరెంట్గా ఇక్కడ మెయింటెనెన్స్ ఏమి లేదు, పార్కు మెయింటెనెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం నేను జేవియర్ సెయింట్ జేవియర్స్ మొదటి తెలిసే పార్క్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా మెయింటెనెన్స్ చేయమని చెప్పడం జరిగింది. మిగతా పార్క్స్ అన్నింటినీ కూడా చాలా మెయింటెనెన్స్లో తీసుకొచ్చి బాగా బ్యూటిఫికేషన్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి సాయంత్రం కూడా ఆహ్లాదకరంగా వీటిని ఉపయోగించే విధంగా తీర్చిద్దామని కృషి చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇదే కాకుండా ఎక్కడన్నా ప్లేసెస్ ఐడెంటిఫికేషన్ చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ మెయింటైన్ చేయడం, చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ చేయడం, అదేవిధంగా ఉదయం కూడా కూడా వాళ్ళు వాకింగ్ ఎక్సర్సైజ్ చేసే విధంగా తీసుకొద్దామని కృషి చేస్తున్నాం. వీఆర్ ఐడెంటిఫైయింగ్ ఆల్ ద వర్క్స్ ఇనిషియల్గా అండ్ డూయింగ్ ఆల్ ద ఇన్స్పెక్షన్స్ అండ్ వెరిఫికేషన్ చేసి ఏదైతే ఒకసారిగా ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చి టేక్ సమ్ టైమ్ అందర్ వర్క్స్ అండ్ దెన్ కౌన్సిల్లో పెట్టి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో అధికారులు ఈ విధంగా ప్రపోజల్స్ అన్నింటినీ తీసుకొని ముందు తీసుకోవాల్సింది. ప్రతి ఇంటి గృహిణి పేరున ఆ ఇంటికి అందించిన సంక్షేమ ఫలాలు వివరిస్తూ కరపత్రాలు అందిస్తుంటే అందుకున్న సంతృప్తి వాళ్ళ మొహాల్లోనూ మాటల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని కైకలూరి శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కైకలూరు మండలం రాచపట్నం గ్రామంలో ఎమ్మెల్యే DNR ఇంటింటిని సందర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట ఇస్తే నిలుపుకునే తత్వం నాన్న రక్తం నుండి అందిపుచ్చుకున్న ముఖ్యమంత్రి జగన్ నేడు తండ్రిని మించిన తనయనగా ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. ప్రజలకిచ్చిన మాటను మేనిఫెస్టోగా మలిచి ముందు ప్రభుత్వాల మాదిరి మూటకట్టి అటక ఎక్కించకుండా ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుండి చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ఆదర్శనేత జగన్ అని అన్నారు. మాట ఇచ్చిన నవరత్నాలే కాకుండా మాట ఇవ్వని మరెన్నో రత్నాలను అందిస్తున్న సంక్షేమ రాజ్య స్థాపకుడు జగన్ ప్రతి గడప దీవించాలని ఎమ్మెల్యే DNR కోరారు. ఈ కార్యక్రమంలో MPP అడవి వెంకట కృష్ణమోహన్, రాష్ట్ర నాయకులు బొడ్డు నోబల్, సర్పంచ్ అల్లూరి మంగారావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెరుకువాడ బలరామరాజు, గ్రామ అధ్యక్షులు ఈదా పండుబాబు, వైస్ సర్పంచ్ గొల్ల స్వర్ణకుమారి, MPTC ఈదా కృష్ణవేణి, నాయకులు పంజా రామారావు, మాదాసురాము, సింగంశెట్టి రాము, బలే నాగరాజు, మార్గాని అర్జున్రావు, పెద్దిరెడ్డి దానయ్య, ఘంటసాల సురేష్, పేటేటి మహేష్, పేటేటి రమేష్,
మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు, పిఏసీఎస్ అధ్యక్షులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైకాపా కుటుంబ సభ్యులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలకు ఏ రకంగా మనం ఆసరాగా ఉన్నాము, ఏ రకమైనటువంటి చేయింపు ఇస్తున్నామో, రైతన్నలు ఎలా కాపాడుకుంటున్నామో, రైతులను ఎలా ఆదుకుంటున్నామో తెలుస్తానా? మీరు గడప గడప కార్యక్రమ భాగాన్ని 11వ తేదీ నుంచి మొదలు పెట్టమని మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశించినప్పుడు ఓ పక్కన ముఖ్యమంత్రి గారు చెప్పినవి మాకు ఆనందంగా ఉన్నా, గడప గడప కార్యక్రమానికి ఈ యొక్క ప్రింట్ చేసి పాంప్లెట్స్ వచ్చేదాకా కూడా మాకు ఆలోచన వేరేగా ఉంది. కానీ ఆ ప్రింట్ చేసినటువంటి ప్రతి కుటుంబానికి వచ్చినటువంటి ఫైల్ చూసి గడప గడపకు వెళ్తున్నప్పుడు మాకు మాకుగానే చెప్పలేని ఆనందం. జగనన్న ఎంత కష్టపడి ఈ ఫైల్ తయారు చేసి పంపిస్తున్నాడు. ప్రతి కుటుంబంలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ, ఏ కుటుంబంలో ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ ఫలాలు అందాయో కూడా వివరంగా పంపిస్తూ, నిజంగా మనకి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నందుకు చాలా అదృష్టం అనేటువంటి వాదన కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా చెబుతున్నారు. అందుకని ఈ రోజున చాలా మేము ఇవాళ గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం అనే భాగంగా మేము వెళ్తున్నాం. ప్రతి గడప గడప దగ్గరికి వెళ్ళటానికి కూడా చాలా సంతోషంగా వెళ్తున్నాం, చిరునవ్వుతో వెళ్తున్నాం. చిరునవ్వుతో పలకరిస్తుంటే అక్క చెల్లెములందరూ కూడా చిరునవ్వు నవ్వుతో మాకు స్వాగతిస్తూ. కానీ విని ఎరుగిన రీతిలో రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించి నేటికి 3 ఏళ్లు గడుస్తుందని, ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సోమవారం నాటికి 3 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్థానిక పవర్పేటలోని ఎస్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో 50వ డివిజన్ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎస్ఎంఆర్ పెదబాబు కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లను ఇవ్వడం జరిగిందని, ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ప్రజల వద్దకే పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన 1 ఏడాదిలోపే 90% పైగా అమలు చేసిన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని, అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ పథకాల అమలుతో దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసే విధంగా చేశారని చెప్పారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆనందపడుతున్నటువంటి రోజు, ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం మే 23వ తారీఖున మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకతాటిపై మీదకి వచ్చి 151 సీట్లు వైసీపీ మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి రోజు. మరి దాన్ని పురస్కరించుకొని ఈ రోజున గౌరవ మేయర్ గారు పోటీ చేసినటువంటి డివిజన్ 50వ డివిజన్లో నాయకుల్ని, వైసీపీ నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా పిలిచి ఈ 3 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి కేక్ కట్ చేసే కార్యక్రమం మా పెద్దల సమక్షంలో చేసుకోవడం జరిగింది. మరి గడిచిన 3 సంవత్సరాలుగాను జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఏదైతే పేద ప్రజలకు అండగా ఉంటాను, ఏదైతే హామీలు ఇచ్చారో నవరత్నాలని చెప్పేసి అవన్నీ కూడా 99% ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తి చేసుకున్నటువంటి ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం. మరి రానున్న రోజుల్లో కూడా మరి వైసీపీ ప్రభుత్వానికే రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కడతారన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మేము వైసీపీ నాయకులు మేమందరం కూడా ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నాము. మరి అట్లాగే మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆళ్లనాని గారి ఆదేశాల మేరకు రేపు 25వ తారీఖున ఏలూరు కార్పొరేషన్ పరంగా ఏలూరులో 50 డివిజన్లలో కూడా 7 డివిజన్ కార్పొరేటర్ డివిజన్ ప్రతి ఇంటికి మన ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని రేపు 25వ తారీఖు నుంచి తీసుకెళ్తున్నాము. రానున్న రోజుల్లో కూడా మేము ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల అవసరాలు తీర్చడానికి ఏలూరు కార్పొరేషన్లో నగర మేయర్ ముద్యానంద గారు, అట్లాగే గౌరవ కార్పొరేటర్లు, గౌరవ డిప్యూటీ మేయర్లు అందరం కూడా కష్టపడి ఏలూరు నగర అభివృద్ధికి మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
జగన్మోహన్ రెడ్డి గారికి 3 సంవత్సరాలు పూర్తయినందుకు ఆయన కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏలూరులో విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. నెలవారీ కేబుల్ బిల్లును మరింత తగ్గించుకునే అవకాశం కల్పించింది. అదేమిటంటే విన్ కేబుల్ టీవీ కనెక్షన్ ఇప్పించడం ద్వారా బిల్లులో రాయితీ పొందవచ్చు. తద్వారా వినియోగదారులు వారి డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఒక నెలలో ఒక కొత్త కనెక్షన్ వేయించగలిగితే బిల్లులో 50 రూపాయలు, 2 కనెక్షన్లు వేయించగలిగితే 150 రూపాయలు రాయితీ, 3 కనెక్షన్లు వేయించగలిగితే ఆ నెల ఉచితంగా విన్ టీవీ ప్రసారాలు వీక్షించవచ్చు. దీనికి మీరు చేయవలసింది ఒకటే, మీరు మాట్లాడిన ఆ వినియోగదారుడి ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, అడ్రస్ మా ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మా ఫోన్ నంబర్ 9581555112 కి వాట్సాప్ చేస్తే చాలండి. మరింకెందుకు ఆలస్యం? వినియోగదారులారా, త్వరపడండి. విన్ కేబుల్ టీవీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటుగా ఉచితంగా కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశాన్ని సొంతం చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఏలూరులోని విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు మాత్రమే. వినియోగదారులకు మెరుగైన కేబుల్ టీవీ ప్రసారాలు అతి తక్కువ ఖర్చుతో అందించడమే మా లక్ష్యం. మా చిరునామా విన్ కేబుల్ టీవీ, పవర్పేట, ఏలూరు. ఫోన్ నంబర్ 0881224444. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా కలెక్టర్, ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, అదనపు ఎస్పీ అడ్మిన్ కె చక్రవర్తి, ఏలూరు ఇన్ఛార్జ్ డిఎస్పీ జీవీఎస్ పైడేశ్వరరావు యొక్క ఆదేశాలపై మెగా దిశ యాప్ డౌన్లోడ్ కార్యక్రమాన్ని ఏలూరు టూటౌన్ ఇన్స్పెక్టర్ డివి రమణ, ఎస్ఐ ఎన్ఆర్ కిషోర్ బాబు మరియు సిబ్బందితో కలిసి ఏలూరు టూటౌన్ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలకు దిశ యాప్ యొక్క ఉపయోగం గురించి తెలియజేస్తూ వారి యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసే మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా పవర్పేట, పత్తేబాద తదితర రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు, వాహనదారులకు, పాదచారులకు దిశ యాప్ను డౌన్లోడ్ చేయించి దాని ఆవశ్యకతను వివరించారు. మహిళల స్వీయ రక్షణకు ఈ దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని టూటౌన్ సిఐ రమణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏలూరు కలెక్టర్ గారు, ఏలూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు మేరకు ఈ యొక్క దిశా డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది. దానిలో భాగంగా ఏలూరు టౌన్లో టూటౌన్ పిఎస్ పరిధిలో మా యొక్క పోలీస్ స్టాప్ కానీ, మహిళా పోలీసులు కానీ, సచివాలయం సెక్రటరీస్ కానీ, వార్డు వాలంటీర్స్, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మొదలగు వారి అన్ని సిబ్బంది, అన్ని డిపార్ట్మెంట్ యొక్క సిబ్బంది సహకారంతో ఈవేళ ఈ యొక్క దిశా యాప్స్ స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది. తమలో అన్ని చోట్ల కూడా ఈ యాప్ యొక్క ప్రత్యేకత అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఉమెన్కి, పబ్లిక్కి అన్ని విధాలు కూడా పోలీసు సర్వీస్ కావాల్సిన సమయంలో తక్కువ టైంలో వారి వద్దకు చేరుకోవడానికి ఈ యాప్ ఎంతో దోహదం చేస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా, పబ్లిక్ అందరికీ కూడా తెలియజేసి ఈ యాప్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి పబ్లిక్ నుంచి కూడా సానుకూలంగా మంచి స్పందన లభిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మాకు ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమియా భవనంలో 20 మంది తలసేమియా చిన్నారులకు డాక్టర్ జి చైతన్య కిరణ్ ఆధ్వర్యంలో రక్త మార్పిడి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల నుంచి తలసేమియా చిన్నారులు రక్త మార్పిడి కోసం ఏలూరు రెడ్ క్రాస్ భవనానికి వస్తుంటారని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి వారిని ఆదుకోవాలని కోరారు. అనంతరం తలసేమియా చిన్నారులకు పండ్లు మరియు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు 45 మందికి ఉచిత భోజనం, పండ్లు, బిస్కెట్లు ఏర్పాటు చేసిన దాతలు డాక్టర్ కె రవిరాజ్, డాక్టర్ స్వాతి సిహెచ్ దంపతులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎస్ ఆర్కే వరప్రసాద్, ఎన్ ఆదినారాయణ రెడ్డి, డాక్టర్ ఆర్ భార్గవ్, కె వందన,
స్టాఫ్ నర్సులు పి అనూష, సిహెచ్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. సుమారు ఒక 20-25 మందికి థలసీమియా పేషెంట్లకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నాము. డాక్టర్ స్వాతి, రవిరాజు, స్వాతి గారు వీళ్ళ పాప ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఈరోజు థలసీమియా పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి అందరికీ వీళ్ళ సహకారంతో ఫ్రూట్స్, బిస్కెట్స్, భోజనం, మంచి డెలీషియస్ భోజనం వీళ్ళు ఇచ్చారు. అందరూ ఇక్కడ థలసీమియా పిల్లలు మచిలీపట్నం అనేక ఆల్ డిస్టిక్ 26 డిస్టిక్స్ కవర్ అవుతూ వస్తున్నారు. ఆ పిల్లలకి దయాద్రహృదయంతో అందరూ బ్లడ్ డొనేట్ చేసి వారికి సహకరించాలని నేను సభాముఖం మీ అందరూ తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి చెప్పారు. ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వినతి పత్రాలు అందజేశారు. వీటన్నిటినీ పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చునని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్ఓలతో రివ్యూ జరిగింది. హౌసింగ్ ల్యాండ్ ఎక్విజిషన్లో 2 డేస్లో వస్తాం. కృష్ణా వేరియస్ స్టేజెస్లో ఉంది. ఆఫీస్ని కూడా వెళ్ళాలి. చేయాల్సింది ఎక్స్ప్రెస్లో ఫస్ట్ టైం కూడా ఇవన్నీ ఉన్నాయి అని చెప్తే ముత్యాల గారు గట్ట చెప్తే ముత్యాల గారు గారు ప్రింట్ బోర్డ్ చూస్తే దానికి అసలు పంపించినట్టు కూడా వ్యత్యాసం ఉంది. తెలియదు ఒకసారి జాలిపూడి మనం ప్రపోజ్ చేసాం సార్. ఎక్కడ ఆపేయమంటే ఆపేసారు సార్. ఆపేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మనం మాదేపల్లిలో అడ్జస్ట్ చేసాం సార్. స్టిల్ మళ్ళీ ఏం చెప్పామంటే మనకి అక్కడ రిక్వైర్మెంట్ ఉందంటే ఎక్కడ అనిపేడ్ సెంటర్ కంపల్సరీ కావాల్సిందని చెప్పి మనం మీటింగ్లో. ఒంగోలులో ఈ నెల 27-28 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు సభను జయప్రదం చేయాలని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బడేటి క్యాంప్ కార్యాలయంలో మహానాడు సన్నాహక సభ నిర్వహించారు. 27 తేదీన ప్రముఖ నాయకులు, జిల్లా రాష్ట్ర నాయకులంతా హాజరు కావాలని, 28 తేదీన కార్యకర్తలంతా హాజరు కావాలని అన్నారు. మహానాడుకు వెళ్లే ఏర్పాట్లను పరిశీలించాలని నాయకులకు సూచించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేస్తూ వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విస్తృత ప్రచారం చేస్తూ వారికి అండగా నిలబడాల్సిన ఆవశ్యకత ఆసన్నమైందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని బడేటి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాలి ప్రసాద్, దాసరి ఆంజనేయులు, పెద్దబోయిన ప్రసాద్, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, దాకారపు రాజేశ్వరరావు, నెర్సు గంగరాజు, గొడవల్లి శ్రీనివాస్, పూజారి నిరంజన్, జిల్లెళ్ళముడి ప్రసాద్, చోడే వెంకటరత్నం, వందనాల శ్రీను, నాయుడు సోము, తంగిరాల సురేష్, లంకల్పల్లి మాణిక్యాలరావు, తవ్వా అరుణకుమారి, జింజు మోజస్, మారం అను, పెద్దాడ రమణలతో పాటు డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్యతిరేక ఓటు మనకు వచ్చేసింది, తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా గెలిచిన ఉద్దేశంతో మరి మీరందరూ కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఏదైనా కార్యక్రమానికి అప్పచెప్పినప్పుడు కానీ ఇది కానీ చేసినప్పుడు మనకంత ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, కానీ అశ్రద్ధ ఉండకూడదని మీ అందరికీ కూడా చెప్తున్నాను. మీరు అందరూ కూడా తెలుసుకోండి, మరి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఈ 20 మంది 70 మంది కానీ ముందు అక్కడ ఏ డివిజన్లో అయితే ఉన్నారో ఆ 100 మంది వస్తే వీళ్ళకి రిలీఫ్ గా ఉంటుంది. మరి చేస్తేనే మనకి సంవత్సరం ఎలక్షన్ ఉంది, మీ అందరికి ఇవ్వాలి ప్రకటిస్తున్న అన్న బుజ్జన్న జూలై 12వ తారీఖు నుంచి నిత్యం పాదయాత్ర మొదలుపెట్టి ఏలూరులో తిరుగుతానండి. మరి ఏ డివిజన్ లో ఉంది, ఏ డివిజన్ లో అవలేదు అనేది మీకు చెప్పడం కుదరదు కాబట్టి వాళ్ళకి తెలిసి వాళ్ళ మనస్థాయికి ఎవరు కావలేదు అనేది వాళ్ళు కూడా ముందుంటే మనం 2వ ప్లేస్ లో ఉన్నది, మరి 10వ ప్లేస్ లోకి వచ్చాం. మరి మీరు 2వ ప్లేస్ లో నిలబెట్టవలసిన అవసరం మనకు ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదన్నా అంటే ఇక ఎప్పుడైనా సరే సమన్వయ కమిటీ సమావేశం అంటే ఇక మన ఇంట్లో కాదు జరిగేది, జిల్లా పార్టీ ఆఫీస్ లో దగ్గర వచ్చి అడిగితే మేము తెలుగుదేశం పార్టీ మాది ఏదైనా సరే జెండా ఉందంటే తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బడేటి చంద్రగారి ఆధ్వర్యంలో మేము నడుస్తాం. ప్రజలపై అధిక ధరల భారాన్ని తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు ఏరియా ఆధ్వర్యంలో అధిక ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా కార్యక్రమం, గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారాలు వేస్తూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం, నిత్యావసర వస్తువుల ధరలు సైతం పెంచడం, ఆస్తి పన్ను, నీటి పన్ను, కరెంట్ ఛార్జీల పెంపు, ట్రూఅప్ ఛార్జీల పేరిట ప్రజల మీద మరింత ఆర్థిక భారాలు వేస్తున్నారని విమర్శించారు. ఏలూరు ఏరియా కన్వీనర్ ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుండి వసూలు చేస్తున్న పన్నులను పెంచుతున్న ధరల భారాన్ని తక్షణమే ఉపసంహరించాలని, లేకుంటే ప్రజలందరినీ చైతన్యపరిచి భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు కన్నబాబు, జిల్లా కౌన్సిల్ సభ్యులు రెడ్డి శ్రీనివాస డాంగే, గొర్లి స్వాతి, సాయం అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. రెండవది 30వ తారీఖున మొత్తం 26 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయడం ద్వారా ఈ ప్రజాభారాన్ని తగ్గించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం వామపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇందులో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ వామపక్షాలు దేశవ్యాప్తంగా చేస్తున్న పోరాట ఫలితంగానే మోడీ గారు ఏదో అరకొరగా పెట్రోలు, డీజిల్ మీద తగ్గించారు. గ్యాస్కి సంబంధించి ఆయన ఉజ్వల వాడుకునే వాళ్ళకి అంటే ఉజ్వల పేరుతో ఏ గ్యాస్ కనెక్షన్ అయితే ఉందో దానికి సంబంధించి 200 తగ్గిస్తాం అంటే ఇది భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుందని నా బట్టి వాళ్ళు అనుకున్నాం. కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 13 లక్షల కనెక్షన్స్ ఉంటే ఇందులో 4000 కనెక్షన్స్ మాత్రమే ఆ పథకం 200 రూపాయలు వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం లెక్క చెప్పింది తర్వాత. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం బూటకపు తగ్గింపు తప్ప ఇది ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో తగ్గింపు కాదని కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసం ఈ భారాలన్నీ తగ్గింపు కోసం ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ గత కొద్ది రోజులుగా సిపిఐ అలానే వామపక్ష పార్టీలు చేస్తున్న పోరాటాలు ఫలితంగా ఈరోజు ఏదో కేంద్రం గతంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద వాతలు పెట్టి ఇప్పుడు దాని మీద ఏదో పూతలు పూస్తున్నట్లుగా డీజిల్ మీద 6 రూపాయలు, పెట్రోల్ మీద 8 రూపాయలు,
ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద 200 రూపాయలు తగ్గింపని చెప్పి ప్రజలకు ఊరట కలిగిస్తున్నామని చెప్తున్న దాంట్లో ఏమాత్రం నిజం లేదు. వాస్తవంగా ప్రజలందరి మీద కూడా ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచి ఏదో కొద్దిమంది మీద తగ్గిస్తున్నామని చెప్పడం సరైంది కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భావిస్తూ ఉంది. ఆ దిశగా ప్రజలను మరింత చైతన్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులు, సర్ఛార్జీలు, అలానే పెంచుతున్న ఆర్టీసీ బస్ ఛార్జీలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ నెల 30వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనపై వేస్తున్న పన్నుల భారాలని గమనించి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ వర్షాకాలంలో సంభవించబోయే అంటువ్యాధులను అరికట్టడానికి ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచించారు. స్థానిక పెదపాడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వట్లూరును సందర్శించి అక్కడ సిబ్బందికి అనేక సూచనలు చేశారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ ఫీల్డ్ సిబ్బంది ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించి జ్వరం ఉంటే రక్త పరీక్ష చేయాలని, డెంగీ మలేరియా కారకదోమలు ఎక్కువగా మంచినీటి నిల్వ ప్రాంతంలో పెరుగుతాయని కాబట్టి ప్రజలు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, తొట్టెలపై మూతలు పెట్టాలని, పనికిరాని వస్తువులు, టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, మట్టి కొండలు, టీ కప్పులు, వాడేసిన కొబ్బరి బొండాలు చెత్తబండిలో వేయాలని, రుబ్బురోళ్లు, ఎయిర్ కూలర్స్, ఫ్రిజ్, బ్యాక్ బాక్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని సూచించారు. స్థానిక వట్లూరు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ భారతి మాట్లాడుతూ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అశ్రద్ధ చేయకూడదని, జ్వరం ఉంటే వెంటనే పిహెచ్సికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ నాగమల్లీశ్వరి, హెల్త్ సూపర్వైజర్ అనురాధ, ఎంపీహెచ్ఈఓ కృష్ణారావు, రవి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఎల్టీ రేవతి, ఏఎన్ఎం ఆశాలు పాల్గొన్నారు. ఇంటికి తిరిగి సర్వే కూడా చేయడం జరిగింది. ఇంట్లో ఉన్న అన్ని గుంతల్లో కానీ, నీటి గుంతల్లో కానీ, నిల్వ ఉన్న నీటిలో కానీ ఎలాగ లార్వే ఫామ్ అవుతుందో అవన్నీ కూడా ప్రజలకు వివరించడం జరిగింది. సో అందరూ ఇవి గ్రహించుకొని ఇది పాటించాల్సింది కోరుతున్నాం. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వట్లూరు సందర్శన జరిగింది. ఇక్కడ ల్యాబ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మరి వైద్యాధికారి ఆధ్వర్యంలో ఏఎన్ఎంస్కి అందరూ కూడా రాబోయే వర్షాకాలంలో ఏ విధమైన ముందస్తు ప్రణాళిక అనుసరించాలి, ఎందువల్లంటే వర్షాకాలంలో ఎక్కువగా మరి జ్వరాలు ప్రబల అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నుండి మనం ముందస్తు ప్రణాళికలు మనం సిద్ధం చేసుకొని ఆ ప్రకారం మనం అమలు జరిపినట్లయితే మనం కొంతవరకు మనము ఈ దోమలతో వచ్చే వ్యాధులు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా దోమల వచ్చే తగ్గించుకోవాలంటే ఈ డ్రైడే ఫ్రైడే యాక్టివిటీస్ కంపల్సరీగా తప్పనిసరి చేసినట్లయితే మనం కొంతవరకు దోమల ద్వారా వచ్చే కీటకాల ద్వారా వచ్చే వ్యాధులు అనేటువంటి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, బోదకాలు, మేడపాట వ్యాధులు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే దోమలు కొట్టకుండా మనం దోమతలు పోవడం కానీ, సాయంత్రం సమయంలో కిటికీలు వేసుకోవడం కానీ, అలాగే ఫుల్ హ్యాండ్ డ్రెస్సెస్ వేసుకోవడం, ఎందువల్లంటే డెంగ్యూ సంబంధించిన దోమ ఉదయం పూట పగటి పూట కొడుతుంది కాబట్టి ఫుల్ హ్యాండ్ డ్రెస్ వేసుకున్నట్లయితే మనం ఈ దోమ కొట్టిన సంరక్షించుకోవాలి. ఎందుకంటే దోమ కొట్ట చిన్నదే కానీ దానివల్ల వచ్చి ముప్పు చాలా ప్రమాదకర ముప్పు కాబట్టి ప్రజలందరూ కూడా దోమ కొట్ట నుండి మీరు మిమ్మల్ని రక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలా దోమలు వచ్చే వ్యాధుల నుండి, డెంగ్యూ కానీ, మలేరియా నుండి మీరు రక్షించుకోవచ్చున్నామండి. ఈరోజు ఏలూరు మెయిన్ బజార్లో కనకదుర్గ సెంటర్లో వేసవకాలం సందర్భంగా బులియన్ మర్చెంట్స్ ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రం 20 రోజులు పూర్తి చేసుకుని 21వ రోజుకి చేరుకుంది. రైల్వే బోర్డు మెంబర్ మరియు కె జగ్గవరం, పిఎస్ఎస్ పర్సన్ శ్రీవంటిపల్లి వెంకటేశ్వరరావు ద్రవ్య సహాయంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మరియు వీరితో పాటు తిరువీధి నారాయణరావు, తిరువీధి సత్యనారాయణ, కెవి రామకృష్ణ, గోపి, పచ్చిపులుసు కళ్యాణ్, యశ్వంత్, వెలిది శ్రీనివాసరావు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ రాష్ట్రేతరులే అని, వారు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు కాదని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. దిప్పకాయలపాడు గ్రామంలో మంగళవారం మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో గాని, రాజకీయ భిక్ష పెట్టిన కుప్పం నియోజకవర్గంలో గాని సొంత నివాసం ఏర్పాటు చేసుకోగలిగారా అని బాలరాజు
చంద్రబాబును ప్రశ్నించారు. రెండు కళ్ళు రెండు నాలుకల సిద్ధాంతంతో ఉండే చంద్రబాబుకి ఇప్పటికీ తెలంగాణ మీద మక్కువ పోలేదని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో కూడా రాష్ట్రంలో సొంత ఇంటి నిర్మాణం చేపట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి ప్రారంభమైన బాదుడే బాదుడు కార్పొరేషన్ మున్సిపాలిటీ స్థానిక ఎన్నికల్లో కూడా కొనసాగిందని, బాదుడే బాదుడంటే అర్థం అదే అని బాలరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంపీపీ గంజమాల రామారావు, సర్పంచ్ సున్నం శాంతకుమారి, గ్రామ కన్వీనర్ నూనె నాగు, పార్టీ నాయకులు నూనె నాగు, ఎస్కే నాగూర్, పోనం కన్నయ్య, కొండ ప్రసాద్, గిద్దే సూర్యచంద్రరావు, కుర్సం మురళి, బయ్యే వెంకటేష్, తోటపోసి బాబు, ఖండవల్లి వినోద్, తేలే శ్రీను, జక్కు గోపాలం, భువనగిరి ఆశీర్వాదం, తోంట వాసు తదితరులు పాల్గొన్నారు. ఇటరను ఉండవారా మీ స్థలం ఎక్కడ ఇచ్చారు అక్కడ ఇల్లు కట్టుకోండి. జీలుగుమిల్లి మండలంలోని వంకవారిగూడెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ఎడ్లపల్లి శేషగిరిరావు సోదరుల సహకారంతో 150,000 రూపాయలు విలువ చేసే మంచినీటి ట్యాంకర్ను గ్రామ పంచాయతీకి ఉచితంగా అందజేశారు. తాతయ్య, అమ్మమ్మ భోగిరెడ్డి కాశీ విశ్వేశ్వరరావు, వెంకట నరసమ్మ జ్ఞాపకార్థంగా మంచినీటి ట్యాంకర్ను అందజేసినట్లు తెలిపారు. వాటర్ ట్యాంకర్ను సర్పంచ్ కుంజా పార్వతి ప్రారంభించారు. మంచినీటి ట్యాంకర్ ద్వారా వంకవారిగూడెం పంచాయతీలోని గ్రామాలకు త్రాగునీరు అందించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో తణికెళ్ల సత్య రవికుమార్, సిహెచ్ నరేష్, తెల్లం దుర్గారావు, పంచాయతీ సెక్రటరీ సప్తగిరి, సిబ్బంది పాల్గొన్నారు. జీలుగుమిల్లి మండలం వంకావరిగూడెంలో శ్రీ ఎడ్లపల్లి శేషగిరిరావు గారు వాళ్ళ సోదరులు కలిపి శ్రీ భోగిరెడ్డి కాశీ విశ్వేశ్వరరావు గారు, వెంకట నరసమ్మ గారు, వారి యొక్క అమ్మమ్మ గారు, తాతగారుల పేర మీద ఈ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఒక వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేసి ఈరోజు పంచాయతీ ద్వారా దీన్ని ఇనాగ్రేషన్ చేయడం అనేది చాలా ఆనందంగా భావిస్తున్నాం. శేషగిరిరావు గారు 10 మందికి ఉపయోగపడే పనికి వాళ్ళ అమ్మమ్మగారు, తాతగారి పేరుతో ముందుకు రావడం, ఇది 10 మందికి ప్రత్యక్షంగా దాహార్తిని చూసే అన్ని దానాల కన్నా జలదానం గొప్పది అన్న ఆ దానాన్ని ఎంచుకుని వారి ఈ కార్యక్రమాన్ని పూనుకున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, మా గ్రామ సర్పంచ్ గారిని, మా సెక్రటరీ గారిని, గ్రామ పెద్దల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు అభినందిస్తూ. పెంచిన అధిక ధరలు తగ్గించాలని ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎస్ సీనియర్ నాయకులు వసంతరావు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయం ముందు వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెట్రోల్ డీజిల్ రేట్లను 12% పెంచి కేవలం 2% తగ్గించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఈ సంవత్సరం ఆఖర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ధరలు తగ్గించారని, ఇది సరికాదని, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలని, అదేవిధంగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, చెత్త, నీటి పన్నుల భారాన్ని తగ్గించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 25, 26 తేదీల్లో
బంకుల వద్ద కరపత్రాల పంపిణీ 30వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గోడపత్రిక ఆవిష్కరణలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, సహాయ కార్యదర్శి తుర్లపాటి బాబు, పట్టణ కార్యదర్శి ఎస్కే జానీ, సిపిఎం మండల కన్వీనర్ రామిశెట్టి సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మొత్తం వామపక్షాలు రాష్ట్రంలో ఉన్న 10 వామపక్ష పార్టీలు ఈ నెల 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కార్యక్రమం తీసుకున్నాయి. ధరలు తగ్గించాలని, పన్నుపోటు తగ్గించాలని, అలాగే ఈ మధ్యకాలంలో మోడీ గారు కూడా ఆయన దిమిట్ చేస్తున్నారు. ఇంచుమించు ఆయన 12% రేట్లు పెంచారు, పెట్రోల్ డీజిల్ రేట్లు 2 నెలల క్రితం. కానీ 2% తగ్గించి భారీ ఎంత రేట్లు తగ్గించినట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకోవైపున రాష్ట్రాల వాళ్ళని కూడా తగ్గించమని ఉండి చేస్తున్నారు. కానీ రాష్ట్రాల వాళ్ళని పెంచినప్పుడు ఏమన్నా అభిప్రాయం అడిగి పెంచారా? కానీ వాళ్ళు తగ్గించాలని ఉత్తేజం చేస్తున్నారంటే రాష్ట్రాలను బదనాం చేయడానికి, రాబోయే ఎన్నికల్లో మోడీ గారు మాత్రమే పెట్రోల్ డీజిల్ తగ్గించారని చెప్పుకోవడానికి, ఓట్లు గెయిన్ చేయడానికి. కేవలం గత 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇలాగే చేశాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు గుజరాత్ అలాగే హిమాచల్ ప్రదేశ్ వగేరా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. మళ్ళీ ఇదే జిమ్మిక్ ఆయన మన మొదలేశాడు. అందుకని పెట్రోలు డీజిల్ మీద ఆయన అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటివరకు లెక్కేస్తే 100,000 కోట్ల రూపాయలు ఆయన దోపిడీ చేశారు. అందుకని ఈ భాగంలో ఆయన ఎన్ని జిమ్మిక్లు చేసినా, అలాగే రాష్ట్రంలో పన్నులు భారమవుతున్నా, అలాగే వ్యవసాయ రంగంలో మోటార్లు పెట్టే జగన్ వైఖరి, వీటన్నింటినీ తిప్పుకొట్టడానికి వామపక్ష పార్టీలు కార్యక్రమం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని. భజనతో కాకుండా బాధ్యతతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పనిచేస్తోందని ఆ సంఘ జిల్లా అధ్యక్షులు ఎల్ విద్యాసాగర్ అన్నారు. చింతలపూడి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మంగళవారం చింతలపూడి తాలూకా యూనిట్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమాన్ని విడనాడిన ప్రభుత్వం తమ మనుగడ కోల్పోతాయని, ఉద్యోగుల అవసరాలను గుర్తెరిగి తదుగనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు విఎస్టీ నాగేశ్వరరావు, కరుణాకర్, శ్రీనివాసరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మా క్యాప్షన్ భజనతో కాదు బాధ్యతతో, పార్టీలతో కాదు ప్రభుత్వంతో. ఆ నినాదంతోనే మా సంఘం పనిచేస్తుంది. మా సంఘం ఏమి అభివృద్ధి సాధించింది? ప్రభుత్వ గుర్తింపు పొందిన మీరు ఉద్యోగులకు ఏమి సహాయపడ్డారనే ప్రశ్నకు మా వద్దన్న సమాధానం, మేము ఉద్యోగుల పక్షపాతులం, ఉద్యోగుల సంక్షేమం కోసం చేస్తాం, ఎవరికి భజన చేయం, ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా ఉండం. ఉదాహరణకు రీసెంట్గా జరిగినటువంటి పిఆర్సీ ఉద్యమం, పిఆర్సీ ఉద్యమంలో జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు. మా సహచర ఉద్యోగ సంఘాలు, ప్రధాన సంఘాలు ఎంతో బాధ్యతతో ఉంటాయనుకుంటే భజన సంఘాలుగా అయిపోయింది. చివరికి చెలో విజయవాడ 2 లక్షల మంది ఉద్యోగిని, ఉద్యోగులు, ప్రధానంగా ఉపాధ్యాయులు, ఏ ప్రధాన సంఘాలు మా భుజాలు బలంగా ఉన్నాయి, మేము పిల్లర్సం ఉద్యోగ సంఘాలకు అని చెప్పుకునే ఆ ప్రధాన సంఘాలు 4 జేఏసీల కలయికలో మమ్మల్ని తీసేస్తే మిగిలిన 3 ఎందుకు చివరి క్షణంలో 4వ తారీఖున ప్రభుత్వం ముందు మోకరిల్లారో ఇక్కడ ఉన్న ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తెలుసుకోవాలి. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాత్రమే దీన్ని ఖండించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తప్పు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఉద్యమ దిశగా వెళ్తాం అని విజయనగరం వేదిక మీద మేము ప్రకటించాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమ్మవారి సేవలో కలెక్టర్ దంపతులు, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన అధికారులు. జననేతకు జై కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టి 3 ఏళ్లలో మాజీ మంత్రి ఆళ్లనాని ప్రోత్సాహంతో చేసిన అభివృద్ధి పనులను వివరించిన మేయర్ నూర్జహాన్ పెదబాబు.
సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక పెదవేగి మండలం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వెల్లడి. సంచార పశు వైద్య సేవలను సద్వినియోగపరచుకోవాలి. మార్కెట్ యార్డ్లో నూతన వాహనాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు. భానుడి బగబగలు, పెరిగిన ఉష్ణోగ్రతలు, గాల్పులతో తల్లడిల్లుతున్న ప్రజలు. ఏలూరు నగరంలో పార్కులకు మహర్దశ. పార్కులను పరిశీలించి ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు కమిషనర్ ఆదేశం. చారిత్రక విజయానికి మూడేళ్లు. ఎస్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో వైభవంగా విజయోత్సవ వేడుకలు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.